అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలంలోని లక్ష్మీదేవి కాలువ ధర్మారం మానాయికుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాథర్ కిషోర్ కుమార్. ఆయా గ్రామ ప్రజలు వీరతిలకం దిద్ది మంగళహారతులతో కోలాటాలు డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ శాఖ అధ్యక్షులు రైతు బంధు సమితి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు. ఈ మానాయకుంట బ్రిడ్జ్ 18 కోట్ల రూపాయలతోని మొదటిసారి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయించినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఓన్లీ బ్రిడ్జ్ మాత్రమే ఇచ్చినారు. ఆ బ్రిడ్జ్ కాని చిట్పక్క వచ్చే రోడ్డు కానీ బ్రిడ్జ్ కాని అవతల పక్క పోయే రోడ్డు కానీ మొత్తం కంప్లీట్ కాకుండా ఇయ్యలే డబ్బులు ఇయ్యలే. మళ్ళీ మన వాళ్ళు మరి ఓన్లీ బ్రిడ్జ్ కట్టుకుని ఎట్టరా మరి రోడ్డు పరిస్థితి ఏందని చెప్పేసి మా వాళ్ళని ఇంజనీర్లను పిలిచి గిరెక్కడ అన్యాయం అని మాట్లాడితే మళ్ళీ 5 కోట్ల రూపాయలకు సపరేట్ ఎస్టిమేషన్ వేస్తే మళ్ళీ 5 కోట్లు సాగం చేయించిన తర్వాత ఈ రోడ్డు కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ ఊళ్ళకెళ్ళి పోయిన రోడ్డు అలకెళ్ళి వచ్చింది. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో లేకుండా వాస్తవాన్ని దాన్ని మళ్ళీ శాంక్షన్ చేయించి అటుపక్క పోయే గురజాలకు పోయేటువంటి రోడ్డుకు తగిలించినాం. ఇటుపక్కనేమో ఇక్కడ గడుసింగారు అక్కడ మళ్ళీ దాకా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాం. రేపు మీకు మళ్ళీ హామీ ఇస్తా ఉన్నా పూర్తి స్థాయిలో ఈ మండలం మెజార్టీ ఇచ్చి గ్రామం నుంచి మెజార్టీ ఇచ్చి కనుక ముందుకు సాగితే ఈ మానాయకుంట బ్రిడ్జ్ ఇప్పుడు మీ ఊళ్ళకెళ్ళి పోయే రోడ్డు కానించి చక్కగా శౌలరామారం హైవే దాకా తగిలిన దాకా డబల్ రోడ్ చేస్తున్నామని చెప్పి అందరు కాదు. ఇప్పుడు ఆల్రెడీ పాటపాటకెళ్ళి వచ్చేది అడ్డగూడూరు డబల్ రోడ్ అయింది కదా. ఈడికెళ్ళి చక్కగా రామారం దాకా కొట్టుకుంటూ పోయినాం అనుకో హైవే గెలిచినాం అనుకో ఇక అద్భుతమైనటువంటి రోడ్డు అయితే ఇక పంచాయతీ ఉండదు. లచ్చిందే కాలువ పోయే రోడ్డు మంచిగా అయితేనే ఉంది. ఆల్రెడీ అవతల పక్క ఉన్నటువంటి గురజాలకు సంబంధించినటువంటి రోడ్డు కూడా శాంక్షన్ వచ్చి అది నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కొద్దిగానన్నా మన గురించి ఆలోచన చేసి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం అంటే కేవలం కేసీఆర్ గారు మాత్రమే చేసిరు. వారితోనే సాధ్యమైంది. దాన్ని గుర్తుపెట్టుకొని విజ్ఞప్తి చేస్తాం. 2014 నుంచి 200 రూపాయల పింఛను అది కూడా అందరికి ఇచ్చేది కాదు. నీదేం కులం నాదేం కులం నా పార్టీనా నీ పార్టీనా నువ్వు నా పార్టీ కాదు కదా నీకెందుకు ఇస్తాపో అనేటువంటి పరిస్థితి. నన్ను గెలిపియండి 1000 రూపాయలు ఇస్తా కేసీఆర్ గారు చెప్పారు. 2015లో గెలిపియండి 2000 ఇస్తా అని చెప్పిండు. 2 సార్లు కూడా అర్హత ఉన్న వాళ్ళకి మొత్తం ఇచ్చేటువంటి ప్రయత్నమే చేశారు కేసీఆర్ గారు. అంతకుముందుకు ఉన్నటువంటి పెన్షన్ల సంఖ్య లోపల మాక్సిమం 10,000 లోపే 10,000 ఇస్తే చాలా ఎక్కువ ఏది 200 వచ్చినప్పుడు. కానీ ఈరోజు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో 49,393 మందికి వస్తుంది. అంటే ఎక్కడ 10,000 ఎక్కడ 50,000 ఎవ్వరు లేరు. అలా నీది లేదు నాది లేదు నాకు ఓటు వేసినవా నువ్వు నాకు పని చేసినవా ఏది లేదు. అర్హత ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చేయమన్నాం. దాన్ని గమనించే కేసీఆర్ గారు మరో అవకాశం ఇచ్చాడు. కేసీఆర్ భరోసా పేరుతోని మేనిఫెస్టోని ప్రకటించి ఆసరా పెన్షన్ కూడా 2024 మార్చి నుంచి నన్ను మూడోసారి ముఖ్యమంత్రిగా కనుక చేస్తే మొదటి సంవత్సరం 3,000 రెండవ సంవత్సరం 3,500 ఆ తర్వాత సంవత్సరం 4,000 ఆ తర్వాత సంవత్సరం 4,500 చివరికి 5,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ప్రకటించి 5వ సంవత్సరం చేరుకునేసరికి 5,000 రూపాయలు నీకు ఆసరా పెన్షన్ వస్తుంది. నీకు 5,000 రూపాయలు ఆసరా పెన్షన్ రావాలంటే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలి. దాన్ని గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ కిట్ మనం అడిగినామా? కళ్యాణ లక్ష్మి మనం పంచాయతీ చేసినా బిడ్డ పెళ్లి చేస్తా కేసీఆర్ సార్ నాకు పెసలి అని చెప్పి అడిగినామా? ఆయనే గమనించి ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ పథకం 50,000 రూపాయలే ఫస్ట్ అన్నాడు. తెల్లారు 51,000 చేసిండు. ఆ మళ్ళీ ఏడాది తిరగకుండా 75,000 చేసిండు. ఆ తర్వాత 116,000 ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ ఒకటే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెడ్డి వెల్మ కమ్మ కాపు బ్రాహ్మణ వైశ్యాని కులాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి 18 సంవత్సరాలు దాటి పెళ్లి చేసుకునేటువంటి పేదింటి ఆడపిల్ల ఎవరైనా ఇచ్చేయడని చెప్తే ఒక మన తుంగతుర్తి నియోజకవర్గంలో 11,000 మంది అమ్మాయిల పెళ్లికి ఇప్పటివరకు మనం సాయం చేసినాం. కళ్యాణ్ గారు 11,000 ఎందుకంటే గొప్పగా ఎవరు చేస్తారు? పైరవి లేదు పంచాయతీ లేదు చక్కగా చెక్కు నీ చేతులకు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితి. రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే రైతాంగం ఇబ్బంది పడొద్దు. పెట్టుబడి సాయం కోసం ఓల దగ్గరకు పోయి సాహుకారు దగ్గరకు అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా మనమే సహాయం చేద్దామని చెప్పి ఎకరానికి ఒక పంటకు 4,000తో స్టార్ట్ చేస్తే 8,000 వచ్చేది. ఇప్పుడు ఒక ఎకరానికి ఒక పంటకు 5,000 చొప్పున 10,000 వస్తున్నాయి. మూడవసారి నన్ను ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ సంపద పెంచాలి ప్రజలకు పంచాలి. ఇది కేసీఆర్ గారి నినాదం. దాంట్లో భాగంగా ఈ 10,000 రూపాయలను మొదటి ఏడాది 12,000 చేస్తా తర్వాత ఏడాది 14,000 చేస్తా ఆ తర్వాత ఏడాది ఎకరానికి 16,000 రైతు బంధు ఇస్తానని కేసీఆర్ గారు ప్రకటించారు. మీ ఎకరానికి 16,000 రూపాయల రైతు బంధు రావాలంటే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలి. వీటితో పాటుగా ప్రధానమైన సమస్య ఉల్లెల మనకెరికే గ్యాస్ బాగా ప్రతి ఇంట్లో గ్యాసే ఉంది. ఇవాళ రేపట్ల అంతకుముందు కట్టెల పొయ్యి ఉండేది పక్క పొట్టు ఒత్తుండేది ఉడుకు నీళ్ళన పెట్టుకుందాం లేకపోతే దాంట్లో కళ్యాణ కలిపి పెట్టుకుందాం. కలిపి ఎక్కడ అక్కడ అయ్యేపోయింది కలిపి తింటు రోజన్న కుక్కర్లో పెట్టి విజిల్ వచ్చినాయంటే ఆయన సీరియల్ చూస్తా కూర్చున్నాం అది విజిల్ మోగినాక పోయి బంద్ చేసి వస్తున్నాం.
పంచాయతీ లేదుగా, భూవధికు చూసేది కూడా లేదు. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ ధర ఇష్టం వచ్చాడు పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన దానికి కేసీఆర్ గారు ఎంత వేస్తున్నారు మోడీ, ఇది ఎక్కడ న్యాయం, కేంద్ర ప్రభుత్వం పెంచుకుని పోతామన్నా 1000 చేసినావు, 1100 చేసినావు, 1200 చేసినావు అని చెప్పి లొల్లి పెడితే కూడా ఆగే పరిస్థితి లేదు. దాన్ని గమనించి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట, మీరు 400 రూపాయలు కట్టండి, మిగిలిన పైసలు నేనే కడతా, సిలిండర్ మీకు 400 రూపాయలకి ఇస్తాను ప్రకటించింది. రేపు 400 రూపాయలకు సిలిండర్ కావాలంటే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలి. దాన్ని గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటితో పాటుగా రైతు బీమా ఏదైతే రైతాంగం, భూమి ఉన్నటువంటి రైతాంగం ఏదైనా కారణం చేత చనిపోతే 5 లక్షలు ఇస్తున్నామో దాన్ని కేసీఆర్ గారు ఈసారి మారుస్తూ కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూమి ఉన్నా భూమి లేకపోయినా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 3200 రూపాయలు ఎల్ఐసి నేనే కట్టి ఆ కుటుంబ యజమాని కనుక చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. గతంలో భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుండేది, ఇప్పుడు భూమి లేకపోయినా వాళ్ళకు కూడా బీమా సౌకర్యం వస్తుంది. ఏ కారణం చేతనైనా కుటుంబ పెద్ద మనిషికి ఆపత్కాలం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూ మన గురించి ఆలోచన చేస్తూ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ గురుకుల పాఠశాలలు పెట్టి రోడ్లు మంచిగా చేసుకొని సాగునీరు గురించి ఆలోచన చేసి మిషన్ భగీరథ అని చెప్పేసి త్రాగునీరుకు సంబంధించినటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి అన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. దీంట్లో నుంచే కేసీఆర్ గారు మళ్ళీ చెప్పిండు 57 సంవత్సరాలు దాటి లేదా భర్త చచ్చిపోయి వితంతులు ఉన్నారో వాళ్ళకి ఎట్లా పింఛన్ వస్తున్నది, వాళ్ళు పోరు తెల్ల రేషన్ కార్డు ఉండి పెళ్ళైనటువంటి అడవిలలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేషన్ కార్డు ప్రకారంగా ఒక రేషన్ కార్డుకు ఒకరు చొప్పున ప్రతి నెల అడవిలకు 3000 రూపాయలు ఇస్తా అని ప్రకటించిండు. ఆ పథకం పేరు సౌభాగ్యలక్ష్మి. నీకు నెల నెలా